చాలా మంది అండి. నేను ఊహ నేను నా ఊహకు అందనటువంటి వ్యక్తులు వేల సంఖ్యలో ఫోన్లు వస్తా ఉన్నాయి. అనేక రకాల వ్యక్తులు, అనేక రకాల రకరకాల సమాజాలు, సంఘాలు, వైజాగ్ నుంచి, కర్నూలు నుంచి, అనంతపురం నుంచి మేమందరం రెడీ ఉన్నామండి, జాయిన్ అవుతాం, పనిచేస్తాం అనే మాట చెప్తా ఉన్నారు. బహుశా సంక్రాంతి ఒకటి మనకు ఆటంకంగా ఉంటుంది. సంక్రాంతి మనం జరుపుకునే పెద్ద పండుగ కాబట్టి సంక్రాంతి తెల్లవారు మరణాల నుంచి మీరు తట్టుకోలేనంత ఒత్తిడి మీ మీద పడుతుంది. మీ ఆఫీస్ నా ఆఫీస్ కంటే కూడా బిజీ అవుతుంది. అక్కడి నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తూ ఉంటే అట్లా కనపడతా ఉంది. వండర్ఫుల్గా మనం పురోగమించే అవకాశం ఉంటుంది. మీ అందరికీ చంద్రశేఖర్ గారికి, పార్థసారథి గారికి, కిషోర్ గారికి, కిషోర్ గారికి అయితే నేను ఆహ్వానించిన ఆల్రెడీ నేను చెప్పుకుంటా వారితో వారు, ఎందుకంటే అక్కడ చాలా రోజులు కన్సీరామ్ గారితో కలిసి పనిచేశారు. అంబేద్కర్ భావజాలాన్ని, ఆ సిద్ధాంతాన్ని, దళిత సమాజం ఎదుర్కొనే వివక్షను పూర్తిగా అధ్యయనం చేసిన వ్యక్తి, చాలా చక్కటి లోతైనటువంటి అవగాహన ఉంది వారికి. ఆ బిడ్డలను కూడా మనం ఎట్లా గడ్డకేసుకోవాలి, ఏం చేయాలి, నిన్న దాదాపు ఒక 5 గంటలు మేము కలిసి భోంచేసినాం, చాలాసేపు కూర్చున్నాం, మాట్లాడినాం. దాదాపు 95% అభిప్రాయాలు నాయి వారి కలిసినాయి. ఒక పందా వేసుకున్నాం. ఆ దిశగా పురోగమించడంలో వారు జాతీయ స్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. ఇక్కడ చేస్తూనే అక్కడ కూడా చేయాల్సి ఉంటుంది. వారికి కూడా నేను త్వరలోనే ఆ బాధ్యతలు కూడా అప్పగిస్తాను. చాలామందికి ఆశ్చర్యం కలిగించేటువంటి చేరికలు జరగబోతాయి చంద్రశేఖర్ గారు. అట్లా ఉంది పరిస్థితి. మహామహులు అనుకున్న వాళ్ళు చాలా గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఫోన్లు చేశారు, మేమంతా రెడీ ఉన్నామని. ఇప్పుడు సిట్టింగ్ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మీరెందుకు మీరు సిట్టింగ్ ఉన్నారంటే మేము అక్కడ ఫిట్టింగ్ లేము సార్ అని చెప్తున్నారు. ఉన్నాము కానీ అక్కడ ఫిట్టింగ్ లేము. మేము కూడా వస్తాం సార్, మేము పడదాం ఒక పట్టు అని అంటున్నారు. కాబట్టి ఆ బరువు బాధ్యత మీ మీద ఉంటుంది. మీరు ఆ బాధ్యత స్వీకరించారు కాబట్టి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మీరు పురోగమించి మంచి ఉన్నతమైనటువంటి విద్య, అవగాహన, ఒక వేరే భాష మాట్లాడే రాష్ట్రంలో చాలా సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం అన్నీ ఉన్నాయి వారికి. అసలు లేని క్వాలిఫికేషన్ అంటూ లేదు. ఇంతకన్నా సమర్థులు ఎవరు ఉండరు. ఎంతోమంది సన్నాసుల కంటే ఆయన చాలా బెటరు. వాళ్ళకి అవకాశం కలిగింది, వారికి కలగలే, అంతే తేడా. ఒకసారి కలిగితే చూపిస్తాం తడాక ఏందో, అంతే కదా. అచ్చమైన ప్రజా రాజకీయాలకు, అచ్చమైనటువంటి ప్రజలు కేంద్ర బిందువుగా, ప్రజల సమస్యలే ఇతివృత్తంగా, వాటి పరిష్కారమే పరమ లక్ష్యంగా పనిచేసేటువంటి బీఆర్ఎస్ వారు అధ్యక్షులు అయినారు కాబట్టి తప్పకుండా వారు ఆ ఫలితాలు సాధిస్తారు. ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ దేశానికి సేవ చేసినటువంటి ఒక గొప్ప ఖ్యాతి, కీర్తి కూడా వారికి దక్కుతుంది తప్పకుండా చరిత్రలో. పార్థసారథి గారు కూడా నిన్నే మాట్లాడే అంతవరకు వారి గురించి నాకు అవగాహన లేకుండే, కానీ వారికి నిజంగా వారు ఎప్పుడో రాజకీయ నాయకుడు కావాలంత ఆక్మెన్ ఉంది ఆయనకు, అంత అవగాహన శక్తి ఉంది. వారి సేవలు కూడా నేను సంపూర్ణంగా వినియోగించుకుంటాను. చాలా ఉన్నతమైన స్థాయిలో మంచి వజ్రాలు, డైమండ్స్ దొరికినట్టుగా నేను భావిస్తా ఉన్నాను ఈరోజు. ఎందుకంటే ఈజీగా, సులభంగా అర్థం చేసుకోగలిగేటువంటి వ్యక్తులు కలిసి రావటం ఈ యజ్ఞంలో చాలా పెద్ద అసెట్ మనకి. రమేష్ నాయుడు గారు అందరున్నారండి. నేను ఒక వారం పోతే నేనే మీ అందరి పేరు కూడా పిలుస్తాను. ఒకసారి పెట్టుకుందాం మనం, క్లాసులు పెట్టుకుందాం మంచిగా చక్కగా. ఈ సిటీల గోల అడవులు లేకుండా చాలా ఇంటరాక్టివ్ సెషన్స్ పెట్టుకుందాం, క్వశ్చన్స్ ఆన్సర్స్ పెట్టుకుందాం, బాగా పరిపుష్టం చేసుకుందాం, మన అవగాహన శక్తిని పెంచుకుందాం. ఎవరికైనా దీటానికి సమాధానం చెప్పే పద్ధతిలో పోదాం. ఒక్క మాట చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఓర్వలేని వాళ్ళు, తమ పీఠాల కిందకి ఏడ నిలేస్తామని భయపడే వాళ్ళు చాలా కూస్తారు మన మీద. అస్సలు పడుచుకోవద్దండి. మన లక్ష్యం వేసుకొని మనం పోతా ఉండాలి. వాళ్ళు తికమక చెంది మనల్ని తికమక చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు. అసలు పట్టించుకోకుండా మనం పోతా ఉంటే మన వెనుక ప్రజలు వస్తూ ఉంటారు. బ్రహ్మాండంగా మన ప్రస్థానం, మనం విజయం సాధిస్తాం. ఎందుకంటే మన లక్ష్యశుద్ధి ఉంది కాబట్టి, చిత్తశుద్ధి ఉంది కాబట్టి, ఏంటో మన కర్తవ్యం నిర్దేశించుకొని బయలుదేరుతున్నాం కాబట్టి, మన చీకట్లోకి బాణం వదలటం లేదు, ఒక లక్ష్యాన్ని ఉద్దేశించుకొని పోతున్నాం కాబట్టి తప్పకుండా మన లక్ష్యాన్ని చేరుకుంటాం.
కొద్ది సమయంలోనే ఆ రకంగా ముందు పురోగమించే ప్రక్రియలో పార్సారథి గారు మన చంద్రశేఖర్ గారు కిషోర్ బాబు గారు వారితో పాటు వచ్చిన ఇతర మిత్రులు వారితో వచ్చిన మీ అందరూ సుమన్ భోజనం ఏర్పాటు చేశారా లేదా పక్కనేనా మళ్ళీ చాలా దూరం పోవాలి ఉంది కదా సో మీకు కార్యకర్తలు ఇక్కడ భోజనం కూడా ఏర్పాటు చేశారు మీరందరూ మళ్ళీ భోంచేసి సేఫ్గా మళ్ళీ ఇళ్ళకు కూడా చేరుకోవాలి దయచేసి ఎవరెవరైతే లీడ్ చేసి తెచ్చినో చాలా సేఫ్గా జాగ్రత్తగా ఉరుకులు పరుగులు పెట్టకుండా మళ్ళీ అందరూ క్షేమంగా ఇళ్ళకు చేరడం మనకు ముఖ్యం ఆ బాధ్యత మీరు స్వీకరించాల్సిందే మరొక్కసారి నాతో పాటు వేదిక పైన ఉన్న మిత్రులకు వేదిక ముందర ఆశీనులైనటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ మహాయజ్ఞ ప్రారంభంలో మీరు ముందుకొచ్చినందుకు మరొకసారి మీకు స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు చెప్తూ జై భారత్ జై భారత్.